విద్యార్థులకు శుభోదయం. నిన్నటి పాఠంలో మీరు వర్ణమాల గురించి తెలుసుకున్నారు. ఈరోజు గుణింతపు గుర్తుల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, నేను చెప్తూ ఉంటాను, మీరు అనండి. తలకట్టు దీర్ఘం, గుడి గుడి దీర్ఘం, కొమ్ము కొమ్ము దీర్ఘం, రుత్వం రుత్వం దీర్ఘం, ఏత్వం ఏత్వం దీర్ఘం, ఐత్వం ఓత్వం ఓత్వం, ఔత్వం సున్నా విసర్గ. ఈ విధంగా గుణింతపు గుర్తులతో గుణింతం ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, కాకి దీర్ఘం ఇస్తే కాకి గుడిస్తే కి, కాకి గుడి దీర్ఘం ఇస్తే కి, కాకి కొమ్మిస్తే కు, కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కు, కాకి రుత్వం ఇస్తే క్రు, కాకి రుత్వం దీర్ఘం ఇస్తే క్రు, కాకి ఏత్వం ఇస్తే కే, కాకి ఏత్వం దీర్ఘం ఇస్తే కే, కాకి ఐత్వం ఇస్తే కై, కాకి ఓత్వం ఇస్తే కో, కాకి ఓత్వం దీర్ఘం ఇస్తే కో, కాకి ఔత్వం ఇస్తే కౌ, కాకి సున్నా పెడితే కం, కాకి విసర్గ పెడితే కహ. ఈ విధంగా మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న పేజ్ నెంబర్ 7లో ఉన్న గుణింతాలన్నీ కూడా రాసి నేర్చుకోండి. ఓకే.